ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా అంతర్రాష్ట్ర మహేంద్ర మేదర సంఘ ఆధ్వర్యంలో ఇచ్చాపురంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మేదర సంఘ నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. బంగ్లా రోడ్డు దగ్గర నుంచి రోటరీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మేదర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం రోటరీ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేదరకుల సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ హితానికి మేదర్లు వెదురుతో తయారు చేసిన వస్తువులను వాడేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. మేదర వృత్తికి అత్యవసరమైన వెదురును సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమను షెడ్యూల్ కులాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేదర సంఘ ప్రముఖులకు ఘనంగా సన్మానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ భరతానంద స్వామీజీ, టీడీపీ బీసీ మేదర సాధికారిత సమితి రాష్ట్ర కన్వీనర్ యేసుబాబు, కన్వీనర్ కోయలి రామారావు, అంతర్రాష్ట్ర మహేంద్ర మేదర సంఘ అధ్యక్షులు తెల్లి ధర్మారావు, కార్యదర్శి తెల్లి వెంకటకృష్ణ, కోశాధికారి కోయలి కృష్ణకుమార్, సలహా కమిటీ ప్రతినిధులు తెల్లి బలరాం, తెల్లి వైకుంఠరావు, యాదవ్ చంద్రరావు, యాదం కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రపంచానికే వెదిలో ఒక దిక్చూసేటటువంటి సమయంలో ఈవేళ ప్రపంచ వెదిలి దినోత్సవం ఇటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈవేళ మా యొక్క ఇచ్చాపురం పట్టణంలో మా యొక్క మేదల కుటుంబ సభ్యులందరం కూడా ఇంత ఎన్నో లెక్క చేయకుండా వచ్చారంటే మా పొట్టను మీరు కొడుతున్నారనే ఉద్దేశంతో కాదండి, మీరు తప్పుగా మా యొక్క మేదలను అర్థం చేసుకుంటున్నారు. దయచేసి మీరు ప్లాస్టిక్ వస్తువులను వాడడం వల్ల ఈ యొక్క ప్రకృతి మనల్ని పగబడుతుందన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మేమేదో మా పట్టు కోసం మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నామని మీరు భ్రమపడకండి. మేము కష్టపడి మేధాశక్తితో మేము తయారు చేసిన వస్తువుల్ని, అది కూడా ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వస్తువుల్ని మేము మీకు అందిస్తున్న అటువంటి వెదురు వస్తువులు మీరు కాని వాడితే ప్రకృతిని మీరు మీరు పులకరించి చేసినట్టు. కాబట్టి మా యొక్క మేధలు మేధాశక్తిని మా మేధలు తయారు చేసే వస్తువుల్ని మీరు అర్థం చేసుకుని ప్రకృతిని కాపాడాలన్నటువంటి దృష్టితో ప్లాస్టిక్ కి దూరంగా ఉండి మన యొక్క వెదురు వస్తువులను వాడితే మా మేధలని సంతృప్తిపరిచినట్టే కాదు ఆ ప్రకృతిని మీ వద్దు కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ప్రకృతి పగపెట్టక ముందే మనం ప్లాస్టిక్ దూరంగా ఉండి వెదురులు వాడదాం. ఇటువంటి వెదురుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా మా మేదర్లందరం కూడా ఇంత ఆనంద బాష్పాలతో ఎండలు లెక్క చేయకుండా తిరుగుతున్నందుకు మీ అందరూ కూడా మాకు మీ అందరూ కూడా మాకు మీ ప్రేమాశిస్సులు మా యొక్క మేదర్లు మా కుటుంబాలపై ఉంచాలని కోరుకుంటూ జై హో.